హాయ్ ఫ్రెండ్స్, డిన్నర్ అయిపోయింది కదా, ప్రశాంతంగా తినండి, వీడియో చూడండి, హాయిగా నిద్రపోండి. సో రేపొద్దున చూసుకుందాం మార్కెట్ సంగతి, అర్థమవుతుందా? చూడండి ఫ్రెండ్స్, ఆ వీడియోలోకి వెళ్ళే ముందు స్టాక్ మార్కెట్ బుల్, సో నేను అంటే మనం డిస్కస్ చేసుకున్నాం ఒక లెవెల్, ఆ లెవెల్లోనే ఉంది. అలాగే మార్కెట్ యొక్క ఆ బోటం అయినప్పుడు ఏంటంటే ఇలాంటి వోల్టాలిటీ ఉండటం అనేది సహజం. కాకపోతే ఇవాళ బజాజ్ ఆటో మేనేజ్మెంట్ చేసిన కామెంట్స్ వల్ల ఫెస్టివల్ డిమాండ్, ఇది మీరు వినే ఉంటారు. ఆ డిమాండ్ అది ఆ కామెంట్ వల్ల ఏంటంటే ఆటో సెక్టర్ మొత్తం పడ్డాయి. సో చాలామంది అన్నారు బజాజ్ ఆటో పడిపోతే నిఫ్టీ పడిపోవాలా అని, కానీ ఆటో సెక్టార్ని పిగిలించింది అది. సో హెవీ వెయిటెడ్ లైక్ మారుతి ఇట్లాంటివి కూడా పడ్డాయి కదా, M&M ఇట్లాంటివి. సో అట్లాగేంటంటే బ్యాంక్ నిఫ్టీలో రీట్రేస్మెంట్ అంటే బోటం దూరంగా ఉంది అని నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ కదా. సో ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు ఏం చేస్తారంటే రేపు స్టాక్ మార్కెట్లో ర్యాలీ వస్తుంది అని కామెంట్ చేయండి ఒకవేళ మీకు అనిపిస్తే. సో రేపు భారీ ఫాల్ అనుకున్న వాళ్ళు ఏంటంటే రేపు స్టాక్ మార్కెట్లో ఫాల్ వస్తుంది అని కామెంట్ చేయండి. న్యూట్రల్గా ఉంటుంది అనుకునేవాళ్ళు రేపు స్టాక్ మార్కెట్ న్యూట్రల్గా ఉంటుంది అని కామెంట్ చేయండి. సో నేను ఆల్రెడీ చెప్తున్నాను కదా, రేపు స్టాక్ మార్కెట్ బుల్ కుమ్మేస్తుంది, అర్థమవుతుందా? సో మీకు కామెంట్ సెక్షన్ ఏంటంటే తెలుగులో చేయండి. సో రేపు వెరిఫై చేద్దాం ఎవరు అనుకున్న వ్యూ కరెక్ట్ అయిందని వెరిఫై చేద్దాం. సో నా వ్యూ చెప్తున్నాను కదా, రేపు స్టాక్ మార్కెట్ బుల్ కుమ్మేస్తుంది, అర్థమవుతుందా? అదనమాట. చూడండి సార్, బల్లూకం మీద ఒట్టు రేపు స్టాక్ మార్కెట్ బుల్ కుమ్మేస్తుంది. సో అందులో తిరిగేలేదు. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ చూద్దాం. అలాగే Q2 అప్డేట్స్లో ఏంటంటే ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, LTM ఎంట్రీ, విప్రో. సో మేజర్గా ఏంటంటే అదర కొట్టాయనే చెప్పొచ్చు రిజల్ట్స్, అవి ఎలాగ ఉన్నాయో చూద్దాం. అలాగే బజాజ్ ఆటో చేసిన గాయం ఏంటి, సో ఇన్వెస్టర్స్ బజాజ్ ఆటో బెండ్ తీశారు, దానికి కారణాలు ఏంటి, ఇత్యాది విషయాలు చూస్తూ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్తో సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు చెప్పా కదా కామెంట్ చేయండి. చూడండి మనసు, వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు కాబట్టి ఈ వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. చూడండి సార్, కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళని సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. ఒక 2-3 వీడియోస్ ఇక్కడ నుంచి అప్కమింగ్ వీడియోస్ చూసినా కూడా నచ్చి సబ్స్క్రైబ్ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, డే బిఫోర్ ఎస్టర్డే మనం పెట్టిన హెడ్డింగే అది. సో వీడియోలో ఎక్స్ప్లెనేషన్ మీలో చాలామంది ఉంటారు, కొంతమంది థంబ్నెయిల్ చూసి డిసైడ్ అవుతారు, వాళ్ళతో మనకేం పని. చూడండి ఫ్రెండ్స్, నేను వీడియో లోపల మీకు ఇచ్చిన లెవెల్ బోటం అయింది అని చెప్పి చెప్పినా కూడా, సో మీకు పైకి లెగుస్తుంటే ముట్టుకాయ పడ్డట్టు ఈ లెవెల్లో వస్తుంది అని చెప్పి చెప్పాను. 24,982-24,750 అరౌండ్, అర్థమవుతుందా? నిన్న కూడా వీడియోలో మనం డిస్కస్ చేసుకున్న లెవెల్ అదే కదా. సో ఇది ఆరిజిన్, వాళ్ళ ఆరిజిన్ అని చెప్పి చెప్పాను. ఈ ఆరిజిన్ కోసం వాళ్ళు సెల్ ఆఫ్ చేస్తారు తప్ప వాళ్ళకి కిందకెళ్ళే ఉద్దేశం లేదు అని మీకు మరీ వీడియోలో చెప్పాను. సో మీరు ఈ వీడియో ఎండ్లో మీరు చూసినా కూడా ఆ పర్టికులర్ వీడియో తాలూకా మీకు వీడియో పోస్టింగ్లో ఉంటుందన్నమాట. మీరు ఎండ్ కార్డులోకి వెళ్ళేటప్పటికి అదే, మీరు వీడియో ఎండ్కి వెళ్ళేటప్పటికి ఎండ్ కార్డులో అది ఉంటుంది, మీరు చూడొచ్చు, మరొకసారి వెరిఫై చేయొచ్చు. నా వ్యూ నేనేం మార్చలేదు, అర్థమవుతుందా? సో ఒకసారి మనం చార్ట్లోకి వెళ్ళి చెప్దాం పదండి. చూడమని సార్, స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. సో అయితే ఏంటంటే ఏదైతే 24,974-24,750, సో ఇది వాళ్ళ ఏరియా. సో బోటమ్ అయిన సిగ్నల్ ఏంటి, ఇక్కడే వచ్చింది, వాళ్ళు పాజిటివ్గా ఇక్కడే టర్న్ అయ్యారు. కానీ సడన్గా పైకి వెళ్తే మార్కెట్లో ఇబ్బంది వాళ్ళకని చెప్పాను, ఎందుకంటే హెవీగా షార్ట్స్ చేశారు కదా. సో సడన్గా పైకి వెళ్తే ఏంటంటే ఈ షార్ట్స్ తాలూకా కవరింగ్ అనేది జరగదు, ప్రాపర్గా జరగకుండానే మార్కెట్ ఆల్ టైమ్ హైకి వెళ్తుంది. చూడమంటే మీరు 100 ఎకరాలు కొందాం అనుకున్నారు మీ ఊర్లో, మీరు ఒక 5 ఎకరాలు కొన్న తర్వాత ఏం చెప్పారంటే నేను ఇంకా 95 కొనబోతున్నాను, ఇంకో 100 కొనబోతున్నానని ఊర్లో చెప్పారు, చాటింపు అయింది. చెప్పేవాళ్ళంతా ఏంటంటే అప్పటిదాకా 30-32 లక్షలు కమ్మిన వాళ్ళు నాది 40-45-50 అని చెప్తారు. కొనేవాళ్ళు ఎగబడుతున్నారని తెలిస్తే రియల్ ఎస్టేట్ ఏంటంటే అలా భూమిలోకి వెళ్ళిపోతుంది కదా. అలాగే ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే వాళ్ళు డిసైడ్ అయిన ఇమీడియట్గా ఏంటంటే ర్యాలీస్ తీసుకొస్తే ఇబ్బంది. సో అందుకే ప్యానిక్నెస్ క్రియేట్ చేస్తారు. అంతేగాని వాళ్ళకి కిందకి వెళ్ళే ఉద్దేశం ఏమాత్రం లేదు. ఆ విషయం నాకు ఇప్పటికీ అదే చెప్తాను, మీకు మార్నింగ్ కూడా టెలిగ్రామ్ గ్రూప్లో అదే చెప్పాను. సో అయితే ఏంటంటే మనం ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంట్రాడేలో మనం అబ్జర్వ్ చేస్తున్న లెవెల్స్ అనేది ఈ వోలటాలిటీ వల్ల మళ్ళీ ఆ లెవెల్స్ అనేది నిలబడలేదు. కానీ ఓవరాల్గా స్వింగ్ వ్యూ అనేది స్టిల్ ఇదే ఉన్నాను. సో అదనమాట. మరి రేపు ఒకవేళ నా వ్యూ వర్కౌట్ అవ్వలేదు,
రేపు మార్కెట్లో డమేల్ అని చెప్పి సో మీలో చాలామంది కామెంట్స్ చేసినట్లు డమేల్ అని పడి కింద క్లోజ్ అయితే నేను రెండు రోజులు ఆగుతాను తప్ప నేను డౌన్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింగ్స్ చేయని మార్కెట్ని. అర్థమవుతుందా? సో ఎర్నింగ్స్ అన్నీ కూడా డీసెంట్గానే ఉన్నాయి. ఆ బజాజ్ ఆటో చేసిన ప్యానిక్ వల్ల ఇంత డిప్ అయింది. కానీ నేను హార్డ్లీ ఏమనుకున్నానంటే 24,770 అనేది లాస్ట్ నెంబర్ అనుకున్నాను, టర్న్ అవుతుంది అనుకున్నాను. ఈరోజే వోల్టాలిటీ ఉంటుంది అనుకున్నా కానీ సో వాళ్ళకి అవకాశం దొరికింది కాబట్టి ఈ ఆరిజిన్ అంటే వాళ్ళు సో రీసెంట్ లోని టచ్ చేశారు. అంతకంటే నాకేమి చెడు కనిపించట్లేదు. ఈ లెవెల్ ఇవాళ మార్క్ చేసింది అయితే కాదు. అర్థమవుతుందా? ఒక ఫైవ్ సిక్స్ పాయింట్స్ మీకు అడిగి కనిపించవచ్చు అంతేగాని. సో దిస్ ఈజ్ ద ఏరియా. ఈ రెడ్ క్యాండిలు సో అలాగే ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క లోయర్ పార్ట్స్. అర్థమవుతుందా? సో కాబట్టి సో రేపు మంచి ఫుల్ క్యాండిలే పడచ్చు, గ్రీన్ క్యాండిల్ పడచ్చు, లేదా అట్లీస్ట్ ఏంటంటే ఇవాళ క్లోజింగ్ అయితే ఉందో దాన్ని దాటి సగానికి అంటే ఇవాళ క్యాండిల్ మధ్యకి అన్న వెళ్తుంది అనుకుంటున్నాను. అర్థమవుతుందా? సో రేపు ఇనీషియల్ మూమెంట్స్లో చూసి సో ఏదైనా తేడా ఉంటే కనుక సో మనం ఆల్రెడీ ఇక్కడ నుంచి వ్యూ మాట్లాడాను కదా ఎడ్యుకేషనల్గా, ఆ వ్యూని క్లోజ్ చేస్తాను తప్ప మార్కెట్ డైరెక్షన్ కిందకి వెళ్తుందని సెల్ చేస్తే మాత్రం చాలా ప్రమాదం. సో బోటం అవుతున్నప్పుడు ఉండేదే కాస్త ఇవాళ కొద్దిగా ఎక్కువ ఉంది, అంతకంటే ఏం లేదనమాట. సో ఆల్రెడీ నేను మీకు 2 డేస్ చెప్తున్న థంబ్నెయిల్స్లో వేరే ఉండొచ్చు కానీ మీకు 2 డేస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నంత అదే మీకు అంత స్మూత్గా ఉండదు. భయంకరం అంటే ర్యాలీ కాదు, ఈ ఆరిజిన్కి తెచ్చే ప్రయత్నం చేసి మన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. మన యాక్చువల్గా ఇబ్బంది ఏం పెట్టరు, వాళ్ళు ఇబ్బంది పడకుండా సో వాళ్ళు ఈ ఆరిజిన్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. అర్థమవుతుందా? సో ఇదే డౌన్ ట్రెండ్ అయితే కనుక సో ఇప్పుడు ఇక్కడ ఈ 2 క్యాండిల్స్ యొక్క లోస్ కూడా కట్ అయ్యి కిందకి వెళ్ళిపోయాయి. అర్థమవుతుందా? అలా ఏం లేదు. సో మీరు అంటే ఇంత రెడ్ క్యాండిల్ పడ్డాక లోయర్ లెవెల్లో నేను ఈరోజు కూడా మార్కెట్లో చాలా భయంగా అబ్జర్వ్ చేశాను లోయర్ లెవెల్లో అంటే మీకు నమ్మబుద్ధి కాకపోవచ్చు. సో అది సహజం అనమాట. సో చెప్పా కదా, అందుకే నేను బిలీవ్ చేయమని చెప్పను నా అనాలిసిస్ని. అర్థమవుతుందా? సో కొన్నిసార్లు హిట్ అవ్వచ్చు, కొన్నిసార్లు ఫట్ అవ్వచ్చు, కానీ నేను ఇచ్చేది ఏంటో నాకు క్లారిటీ ఉంది. అసలు నా అబ్జర్వేషన్ మీద నాకు క్లారిటీ ఉంది. నాది 8 to 10 ఇయర్స్ అని చెప్పాను. మీరు లాస్ట్ 5 ఇయర్స్ నుంచి చూస్తున్నారు. అర్థమవుతుందా? అది రేపు ఒకవేళ నా వ్యూ మార్చుకున్నాను నేను అనుకూలంగా మార్కెట్ నాకు అనుకూలంగా వెళ్ళలేదు అని చెప్పేసి నేను చెప్పేస్తాను. కానీ ఇక్కడ అదేం కాదు, అలా ఏం కనిపించట్లే నాకు. సో ఐ ఎమ్ ఏబుల్ టు సీ ఎ స్ట్రాంగ్ రివర్సల్ ఫ్రమ్ హియర్. అర్థమవుతుందా? సో అది ఇక్కడ కొద్దిగా ఇంత డిప్ అవడానికి బజాజ్ ఆటోనే కారణం కాదు. సో లాస్ట్ నైట్ మీరు వీడియో చూసినా కూడా నేను బ్యాంక్ నిఫ్టీ గురించి చెప్పాను కాస్త. ఇది మీకు బ్యాంక్ నిఫ్టీ లెవెల్ చూస్తే లాస్ట్ నైట్ వీడియో చూసుకోండి, చూడండి ఒకసారి వెరిఫై చేయండి. నేను డౌన్లోనే ఉన్నాయి లెవెలు, బ్యాంక్ నిఫ్టీ వద్దని కూడా చెప్పాను. వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొద్దు, నిఫ్టీని స్టడీ చేయండి అని చెప్పి చెప్పాను. గుర్తుందా? ఎందుకనంటే బ్యాంక్ నిఫ్టీకి ఏంటంటే రీసెంట్ డౌన్ ఇది కదా, కాబట్టి ఇక్కడ నుంచి తెచ్చే ప్రయత్నం చేస్తారు. అదొక్క కారణం వల్ల రేపు పడితే పడచ్చేమో కానీ సో ఐ డోంట్ థింక్ సో. అంటే రేపు పడిపోతుందా కూడా మళ్ళీ అదే ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు అని అంటే నా వ్యూ క్లోజ్ చేసుకుంటాను తప్ప నేనైతే కనుక ఇది డౌన్ ట్రెండ్ కానీ నేనైతే కనుక ఎట్టి పరిస్థితుల్లో ట్రీట్ చేయను అనేది సుస్పష్టంగా చెప్తానన్నమాట. సో ఆ హోప్ఫుల్లీ ఏంటంటే మనకి సో ఇప్పుడు ఈ రెడ్ ఈ ప్యానిక్నెస్ చాలన్నమాట వాళ్ళకి ఇన్స్టిట్యూషన్స్కి బై చేయడానికి. కావాల్సిన ఆటలు దొరికేస్తాయి కదా. ఇప్పుడు మీలో ఇప్పుడు మనం వీడియో చూస్తున్నారు, మీలో ఎవరైనా ఒక్కళ్ళైనా కూడా రేపు పొద్దున పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంతవరకు పొజిషన్ లేని వాళ్ళు ఎవరైనా రేపు మార్నింగ్ బై చేయడానికి ఆలోచిస్తారా? చేయరు కదా. 99% ఆఫ్ ది పీపుల్ చేయరు. కాబట్టి వాళ్ళ ఆటలు ఎగ్జిక్యూట్ చేయడానికి హోప్ఫుల్లీ ఏంటంటే రేపు మార్నింగే సరైన సమయం. సో రేపే లాస్ట్ రోజు మనకి అర్థమవుతున్నాయి. దాని వ్యూ పోతే నేను ఈవినింగ్ వీడియో రేపు ఫ్రైడే యాక్చువల్గా ఒకసారి మనం చేయం, కానీ రేపు వీడియో చేసేలా చెప్తాను నా వ్యూ వర్కౌట్ అవ్వలేదు అని చెప్తాను. ఎందుకంటే ఎడ్యుకేషనల్ వ్యూ కదా. సేమ్ థింగ్ ఏంటంటే వ్యూ పోయినప్పుడు ఒప్పుకోవాలి, ఒప్పుకుంటా. చూడండి సార్, ఎల్టీఐ మైంట్రీ యొక్క Q2 అప్డేటు. సో ఆపరేటింగ్ రెవెన్యూ 5% పెరిగింది, ప్యాట్ 7.7% పెరిగింది. సో ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి రిజల్ట్సే పోస్ట్ చేశారు. మనం గతంలో చాలాసార్లు ఎల్టీఐ మైంట్రీ గురించి స్టడీ చేశాం. సో ఎస్పెషల్లీ ఎల్టీఐతో మైంట్రీ కలవకముందే మైంట్రీని మనం స్టడీ చేశాము చాలాసార్లు. ఎడ్యుకేషనల్ కానీ అయినా చాలాసార్లు మీకు వ్యూ చెప్పాను, మీకు గుర్తు ఉండే ఉంటుంది. మంచి కంపెనీ అనమాట. మెర్జ్ అయినప్పుడు మేబీ 1 to 2 ఇయర్స్ ఇనీషియల్గా ఏంటంటే కాస్త బిజినెస్ ఓవర్లాపింగ్ అనేది కుదరకపోవచ్చు అనమాట. కానీ ఓవరాల్గా ఏంటంటే అది అల్టిమేట్గా పెద్ద పెద్ద కంపెనీలను తలదంతుంది ఈ రెండింటి యొక్క మెర్జింగ్ ఎఫెక్ట్ అదనమాట ఎడ్యుకేషన్ వ్యూ. చూడండి సార్, విప్రో యొక్క రిజల్ట్స్ ఎలా ఉన్నాయంటే ఆపరేటింగ్ రెవెన్యూ ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్లాట్గా ఉంది, ప్యాడ్ చూస్తే 21.3% పెరిగింది. సో మంచిగానే ఉంది, రెవెన్యూ కూడా బాగా పెరగాల్సి ఉంది.
చూడండి సార్, ఇన్ఫోసిస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. సో ఇన్ఫోసిస్ యొక్క రెవెన్యూ చూస్తే 5% పెరిగింది, ప్యాడ్ చూస్తే 4.7% పెరిగింది. అలాగే డివిడెండ్, ఇంటర్మ్ డివిడెండ్ అంటే మధ్యస్థంగా ఇచ్చే డివిడెండ్ని ఇంటర్మ్ డివిడెండ్ అంటారు. సో 21 రూపీస్ చదివించారనమాట, ఒక్కొక్క షేర్కి 21 రూపీస్ వస్తాయి. కాబట్టి ఇలా చదివించారు కాబట్టి వాళ్ళు ఆ ఇన్ఫోసిస్ మేనేజ్మెంటు వాళ్ళ కుటుంబం చల్లగా ఉండాలనే దేవుణ్ణి ప్రార్థిద్దాం. చూడండి సార్, యాక్సిస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ సంబంధించి ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి, నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్, ఇంట్రెస్ట్ మీద వచ్చే ఇన్కమ్ అనేది చూస్తే 9.5% గ్రోత్ ఉంది. అలాగే ప్యాడ్ చూస్తే 19% గ్రోత్ ఉంది. సో ఎప్పుడైనా సరే ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి రిజల్ట్స్. ఎన్పిఎస్ తప్ప, ఎన్పిఎస్ ఏంటంటే మనం క్వార్టర్ అండ్ క్వార్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. సో మనకి గ్రాస్ ఎన్పిఎస్ ఏం కనిపిస్తుంది అనంటే, గ్రాస్ ఎన్పిఏ క్వార్టర్ అండ్ క్వార్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తగ్గాయి అన్నమాట. సో మంచిగా బ్యాంక్స్ మనం మంచిగా వస్తాయని ఊహించాం కాబట్టి గుడ్ స్టార్ట్ అని చెప్పి చెప్తాను. చూడండి సార్, ఇవాళ కొంప ముంచిన స్టాక్ ఏంటి అనంటే బజాజ్ ఆటో అంటాను. అంత వెయిట్ లేకపోయినా కూడా సెంటిమెంట్ని రగిలించింది. ఉంటాయి కదా మిగతా ఆటో సెక్టర్ స్టాక్స్, ఎంఎన్ఎం అలాగే మారుతి ఇట్లాంటివి, వాటిని రగిలించింది అనమాట. సో చూడండి, ఈ రిజల్ట్స్ బాగానే ఉన్నాయి. అయితే ఏంటంటే ఫెస్టివ్ డిమాండ్లో డిక్లైన్ ఉంది, 100 సీసీ బైక్లు సేల్స్ డిక్లైన్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడటంతో దీవాళీ లాంటి దానికి డల్ అయింది అనంటే ఇంకేంటి అనే ఇబ్బందులు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో పీపుల్ ఫీల్ అవ్వడం సహజం. సో అలాగే బజాజ్ ఆటో ఇంకొంచెం బాగా డిప్ అయితే ఏదైనా ఎడ్యుకేషనల్గా మనం స్టడీ చేయడానికి డిస్కస్ చేసుకుందాం. ఏదైనా లెవెల్స్ ఉంటే కనుక ఎడ్యుకేషనల్గా మీకు గైడ్ చేయడం అనేది మన ఛానల్లో జరుగుతుంది. చూడండి సార్, నేను వ్యూ ఇచ్చాను, ప్లస్ ఏంటంటే మార్కెట్ యొక్క థింగ్ కూడా నాకు కనిపిస్తుంది. అదే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను మాట్లాడాను. ఒకవేళ నా వ్యూ పోతే పోయిందని వ్యూ అనేది చెప్తాను. అట్లాగే ఏంటంటే బాగా పడితే ఆనందించేది నేనే, ఎందుకనంటే సో నేను ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా కరెక్ట్ అయితేనే చేస్తాను. అలాగే ఏంటంటే ఎప్పుడు పడుతుందని చూసేవాళ్ళలో నేను ఉంటాను, మీ అందరికీ తెలుసు. ఎందుకని ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆకలి ఎక్కువ, ఎదురు చూస్తూ ఉంటాం కదా ఎక్కువగా, అందువల్ల ఏంటంటే బాగా పడితే బాగుండు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తానమాట. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే హ్యాపీ. కాకపోతే ఏంటంటే ఇమీడియట్గా పడాలని నేను కోరుకోవట్లేదు, ఎందుకంటే వ్యూ అక్కడ అలాగే ఉంది, సేమ్ థింగ్ చార్టు అలాగే చెప్తుంది. అలాగే ఏంటంటే చాలామంది పాపం ఎడ్యుకేషనల్గా వ్యూని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు పైకి వెళ్తుందని. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కోసం ఏంటంటే నా మనసులో ఏంటంటే పైకి వెళ్ళాలనే ఉంది. ఇన్ జనరల్గా మామూలుగా ఓవరాల్గా అయితే కనుక మార్కెట్లో డిప్స్ వస్తే నేను ఎడ్యుకేషన్గా స్టడీ చేసుకుంటూ ఉంటానమాట. చూడమెంట్స్, మీలో ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ లేకపోతే మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ సో ఇక్కడ మీరు రిఫర్ చేయొచ్చు అనమాట. ఈ లింక్ ద్వారా మీరు చేసుకొని, ఇక్కడ మా టీం నెంబర్ ఉంది కదా, మా టీం నెంబర్కి మీరు క్రియేట్ చేసిన ఐడీని వాట్సాప్ చేయండి అని చెప్పి చెప్తాను. సో వన్స్ మీరు అకౌంట్ క్రియేట్ చేస్తే మీకు కావాల్సిన ఎడ్యుకేషనల్ కంటెంట్, అలాగే అప్పుడప్పుడు వెబినార్లు చెప్పడం, అలాగే మీకు ఏదన్నా దానికి సంబంధించి మీకు అసలు ట్రేడింగ్ కొత్త బైసెల్ కూడా ఏదైనా తెలియదంటే అట్లాంటివి కూడా గైడెన్స్ ఇచ్చే ప్రయత్నం అనేది చేస్తాను. మీకు అట్లాంటివి కావాలి అని అంటే ఓపెన్ చేస్తారంటే అకౌంట్, దాని తర్వాత ఐడీని మా టీం నెంబర్కి పంపించండి అని చెప్పి చెప్తాను. అలాగే ఎడ్యుకేషనల్ కంటెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను వెబినార్లు చెప్తుంటే అప్పుడప్పుడు మీకు తెలుసు కదా, అవి కూడా మీరు అటెంప్ట్ చేయొచ్చు అనమాట. మీకు ఎడ్యుకేషనల్గా ట్రైన్ చేసేదే నా ఉద్దేశం, అర్థమవుతుందా? అది చూడండి సార్, అది మనకి థింగ్ అనమాట. రేపు ఇనీషియల్ మూమెంట్స్లో జాగ్రత్తగా ఉండాలి మనం. సో ఏదైనా బ్యాంక్ నిఫ్టీ డిప్ అయినా ఇక్కడ నుంచి వచ్చేస్తుంది పైకి, కాస్త లిటిల్ బిట్ ఓపిక్గా వెయిట్ చేయాల్సిన అవసరం ఏదన్నా నిఫ్టీలో ఉంటే ఓపిక్గా వెయిట్ చేయండి, కాసేపు చేయండి, నేను నా ఎడ్యుకేషనల్ వ్యూ అనేది ప్రజెంట్ చేస్తాను అని చెప్పి చెప్తానన్నమాట. అదనమాట కదా, అంత ఈజీ థింగ్ కాదు బ్యాంక్ నిఫ్టీని టర్నింగ్ కొట్టం అంటే. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత ఈజీ థింగ్ కాదు దీన్ని కొట్టం అంటే. ఇది దీన్ని కొట్టేసే ఉద్దేశం ఉంటే ఆల్రెడీ కొట్టేసేది, అర్థమవుతుంది? అలా లేదు, ఆ మూమెంట్ అట్లా లేదు. అంటే మీకు రెడ్ కనిపిస్తుంది కాబట్టి ఇవాళ పడ్డ విధానాన్ని బట్టి పైనుంచి పడుతూ ఉంది కదా, అందువల్ల అలా అనిపిస్తూ ఉండొచ్చు. కానీ సెల్లింగ్ పడుతున్నప్పుడు ఆ కైండ్ ఆఫ్ డ్రాప్ ఉండదు. మరి అది ఎలా ఉంటుంది అంటే చూస్తూ తప్ప తెలుస్తుంది అనమాట, అదనమాట కదా. సో అది ఫ్రెండ్స్ నా హానెస్ట్ ఒపీనియను, అర్థమవుతుందా? అది. సో బై ఫ్రెండ్స్, గుడ్ డే.